జీరో బై వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఒక పెళ్లి చేసుకుంటే ఇంకో పెళ్లి ఫ్రీ ఆ మ్యారేజ్ బ్యూరో లాంటి క్యారెక్టర్ ఇచ్చారు సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు అండ్ ఇప్పుడు తెలంగాణ సంస్కృతిలో 16 పండుగ అని ఉంటుండే మేము చిన్న ఉన్నప్పుడు ఉండే సార్ అది 16 రోజుల పండుగ అనమాట అది ఆ 16 పండుగ ఆ 16 రోజులు పోయి 16 గంటలకు వచ్చిందండి ఆ 16 గంటల నుంచి కూడా ఈ రోజుల్లో ఒక సూటు బూట్ వేసుకొని మ్యారేజ్ అటెండ్ చేసేసి సైన్ పెట్టేసి వచ్చేస్తున్నారు మ్యారేజ్ ఇస్ ఓవర్ అయితే ఈ ఈ సంస్కృతిని అంటే ఇప్పుడు ఒకటి అమ్మ అప్పకే ఎక్కువ అని ఒక సినిమా వచ్చింది సార్ ఆ టైంలో 1 ఇయర్ ఆడింది సినిమా ఏం లేదు పెళ్ళి ఎలా జరుగుతుంది వాళ్ళు పెళ్ళి పిల్లవాడు పెళ్లి పిల్లవాడు వాళ్ళ వాళ్ళ ఆ సంస్కృతిని చూపించారు మహేశ్వర పరమేశ్వర్లో 1 ఇయర్ సినిమా ఆడింది అండ్ అమ్మాయిని అప్పచెప్పేటప్పుడు బాబుల్కి దువా అని ఒక సాంగ్ ఉంది సార్ అది ఎవర్గ్రీన్ సాంగ్స్ అది మళ్ళీ అట్లాంటి సాంగ్ని ఇచ్చినటువంటి చరణ్ గారికి రియలీ సార్ యాట్స్ ఆఫ్ యూ వాట్ ఏ సాంగ్ వాట్ ఏ సాంగ్ నిజంగా ఒకటి నేను రీసెంట్కి ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను సార్ అంటే లాంగ్ బ్యాక్ ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేసరికి ఒక ఫోటో ఉంది సార్ అక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్కి వచ్చానా ఎవరన్నా చనిపోయారా అని అనుకున్నాను ఫోటో పెట్టారు కొంత ఫంక్షన్ అనుకుంటున్నాను ఏది ఎంగేజ్మెంటేనా అని చూస్తాను చూసేసరికి అది రియల్ ఎంగేజ్మెంటే మరి అబ్బాయి ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడండి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఫోటో పెట్టి ఎంగేజ్మెంట్ చేస్తారు అంటే ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది రోజు రోజుకు పెళ్ళి అనేది అంటే ఆ సంస్కృతి ఎంత దూరం అయిపోతుంది అనేది ఒక చిన్న మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మన సంస్కృతి అది కాదు ఇది అని చూపించినటువంటి లగ్గం అండ్ ఇట్లాంటి ఇప్పుడు ఇప్పుడు సినిమాని ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి రియల్గా మీరు సినిమాని మనం ఒక పెళ్లికి వెళ్ళొచ్చామన్నటువంటి మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూస్తామన్నట్టు హ్యాపీనెస్ కలుగుతుంది అందరు చెప్తున్నాను ఏంటంటే రెండమ్మ మన లాంటి సినిమా థియేటర్లో వచ్చింది వచ్చి ఒకసారి చూడండి సినిమా చూసి ఆనందించండి అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు రమేష్ చెప్పారు కదా థ్యాంక్స్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ సార్